అంతకడు బాబు, నాకైతే చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంది తెలుసా. ఆ ఎగ్జైట్మెంట్ నేను నోట్తో చెప్పడం కన్నా ఇంకా చూపించలేను అంతకడు బాబు, అంత ఎగ్జైటింగ్గా ఉంది ఈ మిషన్ ఎలా వర్క్ అవుతుంది ఏంటని చెప్పేసి. వర్క్ ఎలా అవుతుంది అంటావు ఏంట్రా సించాన్, దీనికి ఇంకా తిరుగులేదురా బాబు, మనం ఇంటికి వెళ్తాం కదా అప్పుడే నువ్వు చూద్దోలే. కానీ ఏ మాటకా మాట, మనం ఎంత అదృష్టవంతురం రా, మనకు అక్కడ దొరకడం చాలా అంటే చాలా అదృష్టం కదా. అవును అంతకడు బాబు, చాలా అంటే చాలా అదృష్టవంతురం మనం, అందుకని చెప్పేసి మనకైతే ఇది దొరికింది. కానీ అందరూ చూడక ముందే మనమైతే తీసుకొచ్చేసాం అంతకడు బాబు. కానీ నువ్వు ఎలా అంతకడు బాబు గెస్ చేసావు ఇది డూప్లికేట్ మెషిన్ అని చెప్పేసి. రే సించాన్, నేను అన్నిది నీకు అర్థం కాలేదనుకుంటారా, ఇది డూప్లికేట్ మెషిన్ కాదు, మనుషుల్ని డూప్లికేట్ గా మారుస్తుంది అని చెప్పేసి అన్నాను, అర్థమైందా? అదేలే అంతకడు బాబు, నాకు తెలుసులే, జస్ట్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యానంతే. సరే సరే, కానీ అసలు ఈ మెషిన్ ఏంటి, అలానే ఇది ఎలా యూజ్ అవుతుంది, ఇది ఎక్కడ దొరికిందో ఒకసారి మన ఫ్రెండ్స్ అందరికి చెప్పు అంతకడు బాబు, వాళ్ళు షాక్ అయిపోతారేమో చెప్తే. షాక్ అవ్వాల్సిందే రే సించాన్, అవ్వాల్సిందే. ఫ్రెండ్స్ మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు, మేమైతే ఒక అద్భుతమైన మెషిన్ అయితే ఇంటికి తీసుకెళ్తున్నాం. ఈ మెషిన్ వచ్చేసరికి మాకైతే ఒక కొండల ప్రాంతంలో అయితే దొరికింది, అది కూడా మేము సరదాగా అలా జంతువులు ఇవి అవి చూద్దామని చెప్పేసి వెళ్తే ఒక పెద్ద లోయలోన ఇదైతే మెరుస్తూ కనిపించింది. ఏంటా అబ్బా అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి చూస్తే, ఇంకేంటి ఇది, చాలా అంటే చాలా దారుణంగా మెరుస్తుంది అబ్బా, అందుకని చెప్పేసి నేనైతే తీసుకురావడం జరిగింది. కానీ ఇది ఎలా యూజ్ అవుతుందో ఏంటని నాకు కూడా అర్థం కావట్లేదు. కానీ ఇంతకు ముందు నేనైతే ఒకసారి చూశాను అబ్బా ఇది, ఇప్పుడిప్పుడు కాదులేండి, పూర్వంలో చాలా అంటే చాలా పురాతన కాలంలో అప్పుడు వచ్చేసరికి దీని గురించి అయితే వార్తలు అయితే వచ్చాయి. ఇవి వచ్చేసరికి మనం ఉన్నాం కదా, మనల్ని డూప్లికేట్ గా మారుస్తుందంట. అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, జిరాక్స్ తీస్తూ ఉంటాం కదా, జిరాక్స్ తీసేటప్పుడు ఎలా అయితే మనకి పేపర్ సేమ్ ఎలా ఉన్నాయో అలా వస్తాయో, అలానే ఇప్పుడు ఈ మెషిన్ యూజ్ చేస్తున్నప్పుడు మనుషులు కూడా ఎగ్జాక్ట్ గా అదే విధంగా వస్తారంట. ఏంటో ఎలా వస్తారో నాకు కూడా అర్థం కావట్లేదు, డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళిన తర్వాతే చూద్దాంలేండి ఎలా వస్తుంది ఏంటని చెప్పేసి. కానీ నాకైతే చాలా అంటే చాలా ఎగ్జైటింగ్ గా ఉంది అబ్బా. అంతేగా బాబు, నీకే ఇంత ఎగ్జైటింగ్ గా ఉంటే నాకు ఇంకెలా ఉండాలి చెప్పు. అదే కాకుండా మనమైతే దీన్ని యూజ్ చేసుకుంటూ మనమైతే ఒక పెద్ద సైన్యాన్ని అయితే తయారు చేయొచ్చు. అది కూడా చిన్న చిన్న సైన్యం కూడా కాదు, మన లాస్ సెంటోస్ లోనే మన ఆర్మీ ఉంది చూసావా, ఆర్మీ దగ్గర లేనంత సైన్యం మనమైతే క్రియేట్ చేయొచ్చు కదా అంతేగా బాబు. మనకి కావాల్సినంత చేసుకోవచ్చు రే సించాన్, మన లాస్ సెంటోస్ ఏంటి, ఎన్ని దేశాలైనా మనం అలా అల్లుకుంటూ పోవచ్చు, కాకపోతే మనకు అంత అవసరం లేదు కదా. అందుకని చెప్పేసి ముందుగా మనం ట్రై చేద్దాం ఇది అవుతుందా లేదా అని చెప్పేసి. కానీ ఎలా అబ్బా దీని మీదకి వెళ్ళాలంటే, ఒరే వెహికల్ మీద వెళ్ళాలంటే ఎలా అబ్బా, ఇది అసలే చాలా అంటే చాలా వెయిట్ ఉంటుంది. ఓకే ఓకే, మనమైతే ఈ సైడ్ నుంచి అయితే వెళ్దాం, ఇక్కడ నుంచి ఒక్క జంప్ మీద మనమైతే వెళ్ళిపోవాలబ్బా. రే సించాన్ కోరుకోరా మంచిగా వెళ్ళాలని చెప్పేసి. నేను కోరుకోవాలా ఏంటంత ఇక్కడ బాబు, నీ గురించి నాకు తెలుసు కదా, నువ్వు వెళ్ళిపోతావు చూడు, ఒక్క దెబ్బకే వెళ్ళిపోతావు. ఓకే ఓకే, అంతకడ బాబు అంతకడ బాబు తిప్పు ఫాస్ట్గా. ఓరి నాయనో, నా బుర్ర బద్దలైపోయి ఉండేది జస్ట్ మిస్. ఓకే అంతకడ బాబు, మొత్తానికి వచ్చేసావు చూసావు కదా, నేను చెప్పిన విధంగానే ఒక్క దెబ్బకి వచ్చేసావు చూసావా, అది నా నోటి పవర్. నీ నోటికి అంత పవర్ ఉంటే దాన్ని కొంచెం నీట్ గా సెట్ చేయొచ్చు కదా రసించాను, చూసావా ఎలా పైన ఉండిపోయింది గాలిలో, ఇప్పుడు కిందకి రావాలంటే ఏదో ఒకటి చెయ్యు. అంతకడ బాబు, నోటితో చెప్పినవన్నీ ప్రతివీ జరిగిపోతాయి ఏంటి. సరే సరే, కానీ నువ్వైతే చాలా అంటే చాలా ఈజీగా మెషిన్ అయితే కింద పడేయగలవు అంతకడ బాబు, నాకు నమ్మకం ఉంది. సరే కానీ కొంచెం నీట్ గా చూసుకొని ఎక్కు, ఆ కార్ మీద నుంచి ఎక్కువంటే చాలా ఈజీగా. నాకు కూడా తెలుసులేరా బాబు, అది ఈజీగా వచ్చేస్తుంది అని చెప్పేసి, దాని మీదకి ఎక్కినాక ఏదైనా రావాల్సిందే. సరే సరే, కానీ దీన్ని కొంచెం నీట్ గా సెట్ చేసిన తర్వాత మళ్ళీ కలుసుకుందాం. వామ్మో, దీన్ని ఫిక్స్ చేయాలంటే చాలా అంటే చాలా కష్టం రా బాబు, ఇలా ముందు ముందుకి వెళ్తుంటే కదులుతుంది కానీ ఇంకా నెక్స్ట్ ఫిక్స్ అయిపోయిన తర్వాత కదులుతుందో లేదో కూడా నాకైతే తెలీదు. ఓకే, ఇక్కడ వచ్చేసరికి కొంచెం ఫిక్స్ అయినట్లు నాకైతే అనిపిస్తుంది, కానీ ఇది వచ్చేసి ఆన్ చేసి ఉందా లేకపోతే ఆన్ చేసి లేదా. ఓకే ఓకే, ఇంకా మనం ఇది తీయలేదు కదా, ఇది తీసిన తర్వాత అప్పుడు మనమైతే ఆన్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మీరైతే చూడడానికి రెడీగా ఉన్నారు కదా, ఇదైతే వర్క్ అవ్వాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, మీరు కూడా కోరుకుంటారని నాకైతే తెలుసు. రే సించాన్ రెడీగా ఉన్నావా? నేను రెడీగానే ఉన్నాను అంతకడ బాబు, నువ్వు లేచకుండా రిమూవ్ చేయి. ఓకే, మొత్తానికి రిమూవ్ చేసినట్లున్నావు కదా, ఏమన్నా ఉందంతకడు బాబు, మెషిన్ వచ్చేసరికి దీని నుంచి మనమైతే డూప్లికేట్ గా మారుతామా. వామ్మో, ఏంటంతకడు బాబు, చూడడానికి మరి ఇంత దారుణంగా ఉంది. అయ్యే బాబోయ్, మనం ఇంకా ఎలా మారుతామో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. అందుకడు బాబు, ఒకసారి నువ్వు దాన్ని ఆన్ చేయి ఒకసారి. రే సించాన్ ఆగ్రా, ఒకసారి నువ్వు మధ్యలోకి వెళ్లకుండా ఎలా ఆన్ చేస్తాం రా, ఇక్కడ కనబడుతుంది కదా, ఇక్కడ ప్లస్ గుర్తు కనబడుతుంది, అది కాకుండా ఇక్కడ వచ్చేసరికి కరెంట్ వచ్చేలా కూడా కనబడుతుంది. అందుకని చెప్పేసి నువ్వైతే ఇక్కడ ఒక రాడ్ ఉంది కదా, ఆ రాడ్ మధ్యలో అయితే నించో, సరేనా? అక్కడ నించున్నావంటే అప్పుడు మనం మెషిన్ అయితే ఆన్ చేద్దాం, అప్పుడు చూద్దాం నువ్వు డూప్లికేట్ గా క్రియేట్ అవుతావా లేదని చెప్పేసి, ఏమంటావు? ఓకే అంతకడు బాబు, అయితే నేను కూర్చుంటాను,
నువ్వు ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేయు. అదిగో స్విచ్చెస్ కూడా అక్కడే ఉన్నాయి. 1 2 3 స్టార్ట్. రే సించాన్ చూసావా, వామ్మో వామ్మో వామ్మ, ఏంట్రా ఇదంతా? అయ్యో బాబు, ఎలక్ట్రిక్ షాక్ వచ్చినట్లే ఉందిరా. కానీ నీకేం అవ్వట్లేదా రే సించాన్? లేదంతకిడు బాబు, నాకేం అనిపించట్లేదు. కాకపోతే జస్ట్ ఏదో పవర్ వచ్చినట్లు అనిపిస్తుంది అంతకిడు బాబు. నాకైతే మంచి ఫీల్ వస్తుంది తెలుసా, అన్నం కూడా తినాల్సిన అవసరం లేదన్నట్టుంది నాకైతే దీన్ని అలా పట్టుకుని ఉంటే. ఆహా, అంత మంచి ఎనర్జీ ఉంది అందులో. కానీ చూడడానికి మాత్రం కరెంట్ షాక్ లా ఉందిరా. కానీ ఎప్పటికి నువ్వు డూప్లికేట్ గా మారుతావు ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఎంతమంది వస్తారో ఏంటో. ఫ్రెండ్స్ మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు, మనమైతే మొత్తానికి మషిన్ అయితే ఆన్ చేసేసాం, కానీ ఎలా వర్క్ అవుతుందో చూసారా. ఇంత దారుణంగా ఎలక్ట్రిక్ షాక్ లా వచ్చినా కూడా వాడికైతే ఏం కావట్లేదంట. మళ్ళీ ఇంకా ఫుడ్ తిన్నట్లుందంట వాడికి. ఓకే ఓకే, ఒకసారి మనమైతే ఐరన్ మ్యాన్ గడికి అలానే హల్క్ గడికి ఫోన్ చేద్దాం. ఎందుకంటే వాళ్ళైతే ఇక్కడికి రమ్మన్నాం అనుకోండి, వాళ్ళకి వచ్చేసరికి ఇదైతే చూపించవచ్చు. అంతలోపు మన సించాన్ గడి కూడా డూప్లికేట్ గా అయితే మారుతాడు. వాళ్ళకి వచ్చేసి ఒకసారి అయితే చెప్దాం. ఓకే ఓకే, రింగ్ అయితే అవుతుంది. హలో, అంత కూడా చెప్పరా. రే ఐరన్ మ్యాన్, ఏం చేస్తున్నావురా? అదేరా, ఏం చేయాలో తోచక అలా ఖాళీగా ఉన్నాం నేను, హల్క్ గాడు. అదే కాకుండా మన ఫ్లాష్, గోస్ట్ రైడర్ వీళ్ళందరూ కలిసి బీచ్ వైపు వెళ్ళారా, ఇప్పుడు వస్తారో కూడా తెలియట్లేదు. అవునా? అలా అయితే ఒకసారి ఇంటికి రారా, నేనైతే నీకు ఒక అద్భుతం చూపిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఏంటి అద్భుతమా? ఏం అద్భుతం రా, మేమే ఒక అద్భుతం. మాకు ఇంకేం చూపిస్తావు నాకు అర్థం కాక అడుగుతున్నాను. రే, మీ గురించి కాదురా, నేను చెప్పేది ఒక మషిన్ గురించి. ఒకసారి మీరు ఇంటికి వచ్చారనుకోండి, మీకే అర్థమవుతుంది. అక్కడ ఉండి మాట్లాడడం కన్నా మీరిద్దరు ఎలానో ఖాళీగా ఉన్నారు కాబట్టి ఒకసారి ఇంటికి రండిరా, మీకు ఒకటి చూపిస్తాను. సరే సరే రా, అంత కూడా ఇప్పుడే బయలుదేరుతున్నాం. కాకపోతే చిన్న పని ఉందిరా. ఏంటంటే అది చెప్పినా కూడా అర్థం కాదులే. ఒక చిన్న పని ఉంది, ఆ పని చేసుకుని వస్తాను సరేనా? ఆ ఓకే ఓకే, ఈవినింగ్ వచ్చేలా చూసుకోరా బాబు. ఎంత స్పీడ్గా వెళ్ళైతే అంత స్పీడ్గా రా. అరే కట్ చేసాడబ్బా. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మనమైతే ఇప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి ఇది అయ్యేసరికి చాలా టైమే పట్టేలా ఉంది. కానీ ఎంతసేపు అయినా మనమైతే వెయిట్ చేయక తప్పదు కదా, ఎందుకంటే మనకైతే ఆ డూప్లికేట్ వస్తాయో లేదో మనకి తెలియాలి. అందుకని చెప్పేసి మనమైతే వెయిట్ చేయక తప్పదు. అంతే, అవి వచ్చినాక మళ్ళీ మనమైతే కలుసుకుందాం సరేనా? 3 hours later. Wow, ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోండి, ఒక్క నిమిషం ఆగండి, మీకైతే చూపిస్తాను. ఇదిగోండి ఇదిగోండి, మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు, మొత్తానికి మనమైతే సాధించాం. రే సించాన్గా చూడరా ఒకసారి, నీలా ఎంతమంది తయారయ్యారు. వామ్మో ఫ్రెండ్స్, ఇంతకు ముందు వచ్చేసరికి మనకైతే ఈ విధంగా ఆటోమేటిక్గా క్రియేట్ అయ్యి వచ్చేవారు, కానీ ఇప్పుడు వచ్చేసరికి మన చేతుల మీదుగా మనమైతే క్రియేట్ చేసాం. కానీ ఏ దేవుడి దయవల్ల నాకైతే అర్థం కావట్లేదు, కానీ మనకైతే ఈ మషిన్ దొరికిందబ్బా. ఆ చూడండి ఒకసారి ఎగ్జాక్ట్గా మన సించాన్ ఎలా ఉన్నాడో అలానే వచ్చేసాడు. అవునంతగిడు బాబు, సేమ్ ఎలా ఉన్నాను అలానే వచ్చేసారు. ఏంటంతగిడు బాబు, వామ్మో ఇదేంట్రా? రే సించాన్, నువ్వు ఒకసారి మాట్లాడితే ఇన్నిసార్లు మాట్లాడినట్టు వినబడుతుందంట, నాకు అర్థం కాక అడుగుతున్నాను. కొంపదీసి వీళ్ళు ఏమైనా మాట్లాడుతున్నారు ఏంటి? మళ్ళీ ఒకసారి మాట్లాడు నువ్వు. రే మీరేంట్ర అలా మాట్లాడుతున్నారు? మీరు డూపులు అంతే, నేను ఒరిజినల్, మీరు అలా మాట్లాడకూడదు. అర్థమైందా? రే అరే ఏంట్రా ఇది, నాకు అర్థం కాకడుగుతున్నాను. రే సించాన్, నువ్వైతే అస్సలు మాట్లాడకరా బాబు, నీకు దండం పెడతాను. నువ్వు మాట్లాడుతుంటే వాళ్ళు కూడా సేమ్ అలానే మాట్లాడుతున్నారా? వామ్మో ఇదే మషిన్ రా బాబు, నువ్వు ఎలా చేస్తేనే అలానే చేస్తున్నారా వాళ్ళు? కానీ నువ్వు కూడా నాతో పాటు నడుస్తున్నావు కదరా, వాళ్ళు ఎందుకు నడట్లేదు? కొంపదీసి ఓన్లీ వాళ్ళు మాట్లాడగలరా, లేకపోతే అక్కడ ఫ్రోజన్ అయిపోయి ఉండిపోయారా? ఏంటో నాకైతే అర్థం కావట్లేదురా బాబు, నీలానే మాట్లాడుతున్నారేంట్రా? సరే సరే, కానీ ఒకసారి నువ్వు హాయ్ చెప్పురా, అప్పుడు తెలిసిపోతుంది వీళ్ళు నిజంగానే మాట్లాడుతున్నారా, లేకపోతే ఏమైనా కావాలని చేస్తున్నారని చెప్పేసి మనకైతే తెలిసిపోతుంది. సరే అంతగడు బాబు, హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు మీరు? మీరు నాలా మాట్లాడకూడదు. సరే అంతగడు బాబు, హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు మీరు? మీరు నాలా మాట్లాడకూడదు. రే సించాన్, ఏంట్రా ఇది, నాకు అర్థం కాక అడుగుతున్నాను, నువ్వు ఎలా చేస్తే అలానే చేస్తున్నారా బాబు? వామ్మో ఇది ఫ్యూచర్ లో మనకైతే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది అనిపిస్తుందిరా, ఎందుకంటే మనం చెప్పినట్టు చేస్తాయి అనుకుంటా. అరే హల్క్, ఐరన్ మ్యాన్, ఏంట్రా మీరు ఎప్పుడు వచ్చారా? అసలు పిల్లైన పిల్లలు నన్ను. మేము ఇందాకలే వచ్చామరా అంతే కూడా. కానీ ఏంట్రా ఇంతమంది సించాన్లా ఉన్నారు? వామ్మో ఇంతమంది ఎలా వచ్చారో నాకు అర్థం కాకడుగుతున్నాను. అయినా ఎలా చేసావరు ఇదంతా? ఇదా చాలా అంటే చాలా ఈజీరా. అంటే ఈజీ అంటే ఈజీ కాదులే, మాకైతే అక్కడ బ్యాక్ సైడ్ ఒక మిషన్ కనబడుతుంది చూసావా, ఆ మషిన్ వచ్చేసరికి ఒక పెద్ద లోయలో కనిపించిందిరా, అది తీసుకొచ్చి ఈ విధంగా పెట్టేసరికి ఇంకేంట్రా, మన సించాన్ గళ్ళ చాలా అంటే చాలా మంది సించాన్లు అయితే వచ్చారా బాబు. అవునా, అలా ఎలా సాధ్యమవుతుందిరా, నాకు అర్థం కాక అడుగుతున్నాను. అయినా ఈ మిషన్ నుంచి ఇలా వస్తారని చెప్పేసి నీకెలా తెలుసురా? అంటే పురాతన కాలంలో ఇటువంటి మషిన్ మనం చూసాం కదరా, నీకు కూడా గుర్తుందలేదు, నాకైతే అర్థం కావట్లేదురా. నాకు చాలా అంటే చాలా బాగా గుర్తుంది, అందుకని చెప్పేసి ఈ మషిన్ ఇంటి వరకు తీసుకొచ్చాను తెలుసా.
అంటే ఇది పురాతన కాలంలో ఉన్న మషిన్ అంటావా ఏంటి? అవునరా, అదే అయ్యి ఉండొచ్చు ఖచ్చితంగా. కాకపోతే ఇప్పుడు తవ్వకాల్లో బయటపడిందేమో. కానీ ఎలా వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు రా. నా అదృష్టమో ఏంటో అర్థం కావట్లేదు, కానీ నాకే దొరికింది ఇది. వావ్, సూపర్ రా అంతగడ, నువ్వు చాలా అంటే చాలా అదృష్టవంతుడివి. దీంతో మనం ఏమైనా చేయొచ్చు రా బాబు. మనం ఎంతమంది సైన్యాన్నైనా పెట్టుకోవచ్చు. అవునరా ఐరన్ మ్యాన్, నువ్వు చెప్పింది నిజమే. మనం ఎంతమంది సైన్యాన్నైనా పెట్టుకోవచ్చు, అలానే మనం చెప్పినట్టు కూడా వాళ్ళు చేస్తారా. మనకైతే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతారా వాళ్ళు. అవునా, సూపర్ రా ఉందిరా అంత కూడా. సరే సరే, కానీ నాకు ఒకసారి ఇస్తావా రా అంత కూడా. ఇది చాలా అంటే చాలా బాగుంది, నేను కూడా ఇలా క్రియేట్ చేస్తాను ఒకసారి. అరే వద్దురా బాబు, ప్రస్తుతానికైతే అస్సలు వద్దురా. ఎందుకంటే నేను జస్ట్ ఈరోజే తీసుకొచ్చాను రా బాబు. ఈరోజు నువ్వు తీసుకెళ్ళి ఏమైనా పాడు చేసావంటే అస్సలు తట్టుకోలేను రా బాబు. ఏంట్రా అంత కూడా అలా మాట్లాడుతున్నావు? ప్లీజ్ రా, ఒకసారి ఇవ్వచ్చు కదరా. అంటే నాకు కూడా కొంత సైన్యం కావాలరా. నా మీదకి చాలా అంటే చాలా మంది దాడులకి అయితే వస్తున్నారు రా, అందుకని చెప్పేసి. ఏ ఆపరా బాబు, మీ అవెంజర్స్ అందరు కలిసి ఎంతసేపు రా వాళ్ళని డిఫీట్ చేయడానికి చెప్పు. మరీ కామెడీగా మాట్లాడుతున్నావు. అంటే కొట్టేస్తాం అనుకో, కాకపోతే ఇంకెప్పుడైనా యూజ్ అవుతుందని చెప్పేశారా? రే ఐరన్ మ్యాన్, నీకేం ఇవ్వనని చెప్పేసి అనలేదు కదరా. జస్ట్ ఈ ఒక్కరోజు లేకపోతే 2 రోజులు ఓపిక పట్టరా అని చెప్పేసి అన్నాను అంతే. సరే సరే రా అంత కూడా, మరి ఏం చేస్తాం, 2 రోజులు ఇస్తాను అంటున్నావు కదా, అప్పుడే వస్తాంలే. సరేనా? సరే సరే ఐరన్ మ్యాన్, జాగ్రత్తగా వెళ్ళు. కొంచెం చూసుకొని వెళ్ళరా బాబు, అలా పడిపోతున్నావు ఏంటి? అంటే నువ్వు ఇవ్వనన్నావు కదరా, అందుకని చెప్పేసి ఆ బాధ మీద. రే హలు పదరా, లేట్ చేయకుండా వెళ్దాం. మనమైతే ఒక 2 రోజులు అయితే వద్దాం. ఆ మషిన్ చూసావా ఎంత బాగుందో? చాలా అంటే చాలా బాగుంది కదా. అవునరా, అవును, చాలా అంటే చాలా బాగుంది. చూడడానికి ఎంత బాగుందంటే దాంతో మనం ఎవరినైనా చాలా అంటే చాలా ఈజీగా డిఫీట్ చేయొచ్చురా. చాలా అంటే చాలా ఈజీగా డిఫీట్ చేయొచ్చురా బాబు. చూడ్డానికి ఎంత బాగుందో కదా, మషిన్తో మనమైతే ఎంతో సైన్యం అయితే క్రియేట్ చేయొచ్చురా బాబు. కానీ అంతకుడు ఈరోజు ఇచ్చినా బాగుండేది, కానీ ఇవ్వట్లేదే. కానీ నాకైతే ఒకటి అనిపిస్తుందిరా, మనమైతే ఈరోజు రాత్రికే వచ్చి అది తీసుకెళ్ళిపోతే. అరే ఏం మాట్లాడుతున్నావు రా, రాత్రికి వచ్చి తీసుకెళ్ళిపోవడం ఏంట్రా బాబు? మళ్ళీ వాడికి ద్రోహం చేసినట్లు అవుతుంది కదరా. అరే అదేం లేదులేరా బాబు, వాడేం ఫీల్ అవ్వడు. వాడికి ఎందుకు మనం ద్రోహం చేస్తాం రా, జస్ట్ అది తీసుకెళ్తున్నాం అంతే. అది వాడేసిన వెంటనే మనమైతే తిరిగి తీసుకొచ్చేద్దాం రా బాబు. నువ్వెందుకు అంత టెన్షన్గా తీసుకుంటున్నావు? ఏం పర్వాలేదు, ఏం కాదు. సరేనా? సరే రా ఐరన్ మ్యాన్, నువ్వు చెప్పింది కూడా నాకైతే కొంచెం కరెక్ట్ లానే అనిపిస్తుంది. అందుకని చెప్పేసి మనమైతే నైట్ వచ్చి తీసుకెళ్ళిపోదాం. వాడు ఎప్పుడైతే పడుకుంటాడో ఆ టైంలో వచ్చి తీసుకెళ్ళిపోదాం. కానీ వాడికైతే ఈ విషయం అస్సలు తెలియనివ్వకూడదురా బాబు. వాడికి ఎలా తెలుస్తుందిరా మనం తీసుకెళ్ళినట్లు? మనం ఎందుకు చెప్తామైన నన్ను? వాడికి తెలియకుండా మనమైతే ఏదో ఒక విధంగా మేనేజ్ చేద్దాం. ఒకవేళ వాడు గనక వచ్చినా కూడా మనమైతే అది కనబడకుండా దాచేద్దాం. ఏమంటావు? అవునరా, నువ్వు చెప్పింది కూడా నిజమే. వాడు ఒకవేళ వచ్చినా కూడా మనమైతే ఎంత స్పీడ్గా వీలైతే అంత స్పీడ్గా దాచేద్దాం. కానీ వచ్చే ముందు వాడైతే ఫోన్ చేస్తారు కదా, అప్పుడు మనకైతే అర్థమైపోతుంది వాడు దేనికోసం వస్తాడు ఏంటి అని చెప్పేసి. అవునరా హల్క్, నువ్వు చెప్పింది కూడా బాగానే ఉంది. వాడు వచ్చే సమయంలో మనమైతే దాన్ని దాచేయచ్చు. సరే సరే, కానీ దాన్ని తీసుకురావాలంటే మన దగ్గర ఏమైనా ఉన్నాయా మషిన్లు? కానీ ఉన్నాయి కదరా, ఒక పెద్ద ట్రక్ అయితే ఉంది కదా, దాని ద్వారా మనమైతే తీసుకెళ్లొచ్చు. అవునరా, ఆ ట్రక్తో అయితే మనం చాలా అంటే చాలా ఈజీగా తీసుకెళ్ళిపోవచ్చు. కానీ తలుచుకుంటేనే నాకు చాలా ఆనందంగా ఉందిరా, ఎందుకంటే నేను ఇప్పుడు ఆ మషిన్ తెచ్చి డూప్లికేట్గా మార్చుకొని ఇంకా నేనైతే ఈ లోకాన్నే ఏలొచ్చురా. అంటే లోకాన్ని అంటే మంచోళ్ళు కాదులే, ఇక్కడ చెడ్డోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రతి ఒక్కరిని దవళ్ళు పగలగొడతాను అంతే. ఇంతకు ముందు మీద నాకు చాలా అంటే చాలా మంచి పవర్ వస్తుంది. వాళ్ళు వచ్చేసి నేను ఏ విధంగా చెప్తానో అదే విధంగా చేస్తారు. సూపర్గా ఉంటుంది కదరా. అవునరా అంత కూడా, ఆ మషిన్ యూజ్ చేసి నేను కూడా చాలా అంటే చాలా బలవంతుడిగా మారుతా. రే షిన్చాన్, మనం ఈ మషిన్ ఆపాలరా బాబు. ఎంత స్పీడ్గా వెళ్ళేది అంత స్పీడ్గా. వీళ్ళు బాధ అస్సలు తట్టుకోలేకపోతున్నాను రా. నువ్వు ఎప్పుడు మాట్లాడుతున్నావో అప్పుడే మాట్లాడుతున్నారు. అర్జెంటుగా వీళ్ళనైతే ఇక్కడ నుంచి రిమూవ్ చేసేయాలి. ఎంత స్పీడ్గా వెళ్ళేది అంత స్పీడ్గా రిమూవ్ చేసేయాలి. లేకపోతే ఇంక వీళ్ళు ఇక్కడ ఉన్నారనుకో, నాకైతే తల పగిలిపోతుంది అంతే. సరే అంతేగడు బాబు, ఇంకెందుకు లేట్ చేయడం, లేట్ చేయకుండా ఫస్ట్ గా తీసే. సరే అంతేగడు బాబు, ఇంకెందుకు లేట్ చేయడం, లేట్ చేయకుండా ఫస్ట్ గా తీసే. రే షిన్చాన్కి మరీ మరీ చెప్పాను కదరా మాట్లాడద్దని చెప్పేసి, అయినా కూడా మాట్లాడతావేంట్రా? అసలు నీ నోరు ఆగదారా? అది కాకుండా నువ్వు ఇప్పుడు ఊ కూడా కొట్టగరా బాబు. ఊ కొట్టినా కూడా మళ్ళీ ఊ అంటారు. సరేనా? ఓకే ఓకే, ముందుగా మనమైతే డూప్స్ క్రియేట్ చేసే మషిన్ ఆపాలరా బాబు, లేకపోతే ఇంకా మనకైతే చిరాకు వచ్చేస్తుంది అంతే. నువ్వైతే కాసేపు కామ్గా ఉండి. సరేనా? ఓకే, ముందుగా మనమైతే ఇక్కడ స్విచ్ ఆఫ్ చేస్తామనుకోండి, అక్కడ ఉన్న డూప్లు అందరూ ఎగిరిపోతారు. అప్పుడు మన షిన్చాన్ గారితో మనశ్శాంతిగా మాట్లాడుకోవచ్చు. ఓకే, 1 2 3 క్లిక్. ఓకే వెళ్ళిపోయారా? దేవుడు దయవల్ వెళ్ళిపోవాలి అబ్బా, వెళ్ళిపోవాలి. ఓకే ఓకే, చూద్దాం ఆగండి. వెళ్ళిపోయినట్లయితే ఓకే, వెళ్ళిపోయారు అబ్బా.
చాలా అంటే చాలా నీట్ గా వర్క్ చేస్తుంది. మషిన్ వచ్చేసరికి ఓల్డ్ అయినా కూడా నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది అబ్బా. వీళ్ళు గనక వెళ్ళకపోయినట్లయితే నాకు తలకాయ నొప్పి వచ్చి నేను ఏం చేసేవాడినో నాకే తెలీదు. ఓకే ఓకేలండి, ఏదో ఒక విధంగా వెళ్ళిపోయారు కదా. అది కాకుండా ఇప్పుడు వచ్చేసి టైం అయితే 6 అయిపోయింది. ఇంకా లేట్ చేయకుండా మనమైతే వెళ్ళి ఫాస్ట్ గా పడుకుని పోతాం. ఎందుకంటే నేనైతే మార్నింగ్ ఒక మంచి ప్లాన్ అయితే వేశాను. అది వచ్చేసరికి ఏంటంటే మనమైతే ఒక పెద్ద సైన్యాన్ని అయితే క్రియేట్ చేస్తున్నాం. ఎందుకంటే నా ప్లాన్లు నాకు ఉన్నాయండి, మీకైతే రేపే చూపిస్తాను ఎందుకు క్రియేట్ చేస్తాను ఏంటని చెప్పేసి. మామూలుగా ఉండదు, వాళ్ళని క్రియేట్ చేసి వాళ్ళతో పాటు ఏం చేస్తాను ఏంటని చెప్పేసి మీరైతే అప్పటి వరకు వెయిట్ చేస్తూ చూస్తూ ఉండండి, సరేనా? ఏంటంత ఇక్కడ బాబు, ఏం ప్లాన్ చేసావు? ఏమైనా కొత్తగా చేద్దామని చెప్పేసి అనుకుంటున్నావు ఏంటి? చెప్పంత ఇక్కడ బాబు చెప్పు, మా ఫ్రెండ్స్ అందరూ అలా చూస్తూ ఉంటారు, చెప్పంత ఇక్కడ బాబు ప్లీజ్. సరే సరే చెప్తాను ఆగ్రా బాబు, ఊపిరి తీయరా. ఫ్రెండ్స్ ఏం లేదు, నేను వచ్చేసి ఏమనుకుంటున్నానంటే రేపు వచ్చేసి సైన్యాన్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ సైన్యం వచ్చేసి మన సించాన్ కాదు, నేను కూడా కాదు, ఒక ఆర్మీ సోల్జర్ని తీసుకొచ్చి చాలా అంటే చాలా మంది ఆర్మీ సోల్జర్స్ని అయితే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు క్రియేట్ చేసిన తర్వాత ఇంకా ఎలా ఉంటుంది చెప్పండి, ఒక రేంజ్లో ఉంటుంది. అదే కాకుండా మనకైతే ఒక మంచి పేరు కూడా వస్తుంది. అంతవరకు మీరైతే వెయిట్ చేస్తూ చూస్తూ ఉండండి, సరేనా? ఇంకా మేమైతే లేట్ చేయకుండా ఫాస్ట్గా వెళ్ళి పడుకుంటాం, ఎందుకంటే పొద్దున్న వెళ్ళిపోయాం అందుకని చెప్పేసి. లేట్ చేయకుండా వెళ్ళి పడుకుని రేపు మార్నింగ్ కలుసుకుందాం, సరేనా? రే హల్క్, ఖచ్చితంగా పడుకుని పోయి ఉంటారంటావు కదా, పడుకుండి పోయినట్లయితే మనకైతే అసలు ప్రాబ్లం ఉండదురా. ఒకవేళ లెగిచుంటేనే మనకైతే చాలా అంటే చాలా ప్రాబ్లం. ఆ అంతకుడు కనుక చూశాడనుకో మనకైతే మళ్ళీ చిరాగ్గా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి వాళ్ళైతే పడుకుండి పోతారు కదా. అరే అంతా కూడా ఇప్పుడు టైం వచ్చేసి 11 అయితే అవుతుందిరా, వాళ్ళు ఇంకా పడుకోకుండా ఏం చేస్తారా? అది కాకుండా మషిన్ ఇంకా పూర్తిగా చూడలేదు కాబట్టి, అది కాకుండా అది తీసుకురావడానికి వెళ్ళారు కాబట్టి వాళ్ళైతే బాగా అలసిపోయి ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళైతే పడుకుని ఉంటారా, పదరా నువ్వు లేట్ చేయకుండా వెళ్దాం. రే హల్క్, ఏంట్రా ఇది, అసలు అవ్వట్లేదు. మనం ఇప్పుడు పైనుంచి తీసుకొద్దామన్నా కూడా అది చాలా అంటే చాలా లాంగ్లో ఉందిరా హల్క్, చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుందేమో. మనం ఇప్పుడు దీంతో అయితే అస్సలు తీయలేమురా, ఇంత పెద్ద ట్రక్ తీసుకొచ్చినా కూడా టైం వేస్ట్. అది కాకుండా మనం ఇంకా పైకి వెళ్ళాలని చెప్పేసి చూసామనుకో చాలా అంటే చాలా దారుణంగా సౌండ్ అయితే వస్తుందిరా, మనకైతే ప్రాబ్లం అవుతుంది, వాళ్ళు ఎగిసిపోతాడేమో. నువ్వే వర్రీ అవ్వక ఐరన్ మ్యాన్, నేనున్నాను కదా, నువ్వెందుకు అంత వర్రీ అవుతున్నావు? నా వీప్ మీద ఇంకొకసారి చెప్తాను, మనమైతే దాన్ని నా చేతుల మీదుగా తీసుకెళ్ళిపోదాం, ఏమంటావు? అరే అవును కదరా హల్క్, నువ్వుంటుండగా ఇంకా మనం ఈ ట్రక్ ఎందుకు తీసుకొచ్చావని నాకు అర్థం కాగడుగుతున్నాను. నువ్వే చేతుల మీదుగా తీసుకెళ్ళిపోవచ్చు కదరా. అంటే అప్పుడు నాకు గుర్తుకు రాలేదురా. సరే సరే గానీ ఎప్పుడు గుర్తొస్తే ఏంటి, టైంకి మనకు గుర్తొచ్చింది కాబట్టి సరిపోయింది. ఇప్పుడు మనం ఇంకా లేట్ చేయకుండా దాన్ని తీసుకువెళ్ళిపోదాం, కానీ వాళ్ళు లేకుండా ఉంటే అదే చాలురా బాబు, నా సౌండ్లకి లేచిపోతాడేమో. నాకు అదే భయంగా ఉందిరా బాబు, ఎంత స్పీడ్గా వీలైతే అంత స్పీడ్గానే వెళ్ళిపోవాలనుంది. పద లేట్ చేయకుండా వెళ్దాం. ఓకే ఏంట్రా బాబు అంత బరువుని ఎలా మోస్తావారు నాకు అర్థం కాక అడుగుతున్నాను. అంతేరా, మనం అంతే మామూలుగా ఉండదు మనతో పెట్టుకుంటే. సరే సరే ఇంకా లేట్ చేయకుండా వెళ్దాం. ఆ అంతకుడు అయితే మనల్ని అస్సలు గుర్తుపట్టలే. ఒకవేళ రేపు వచ్చినా కూడా మనమైతే దీన్ని దాచేయచ్చు, ఒక 2 రోజులు మన దగ్గర ఉంచుకొని ఆ తర్వాత వాడి ఇంటి దగ్గర అయితే పెట్టేద్దాం, ఏమంటావురా? అవునరా, ఒక 2 రోజులు 3 రోజులు ఉంచుకున్నామనుకో ఆ తర్వాత వాడికి చూపించినా కూడా ఏం పర్వాలేదు, ఎందుకంటే వాడు అప్పుడు ఏం చేయలేడు కదా. మనం మొత్తం క్రియేట్ చేసిన తర్వాత వాడు ఇంకేం చేయగలడు చెప్పు. అవునరా మ్యాన్, నువ్వు చెప్పింది కూడా నిజమే. ఒక 2 రోజుల తర్వాత అక్కడ పెట్టినట్లయితే వాడు ఒకవేళ చూసినా కూడా మనకైతే ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే వాడు చూసినా కూడా మనల్ని ఏం చేయలేడు కాబట్టి. సరే ఇంకా లేట్ చేయకుండా మనమైతే ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి కొత్తగా డూప్లు అయితే క్రియేట్ చేయడం స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. అంతగడ బాబు, ఏంటంతగడ బాబు, ఇంత మొత్తం ఇద్దరు నీకు నాకు అర్థం కాగడుగుతున్నాను. లెగు, ఎంతసేపు లేపాలి నిన్ను? నిన్న రాత్రి ఏమన్నావు, ఒక పెద్ద సైన్యాన్ని తయారు చేద్దామని చెప్పేసి అన్నావు, అయినా కూడా ఇంకా పడుకొని ఉన్నావేంటి? లెగు అంతగడ బాబు లెగు. అరే నేనేం పడుకోలేదురా, జస్ట్ యాక్ట్ చేశాను అంతే. నువ్వు ఇంకెక్కడికి వెళ్ళిపోయావా అని చెప్పేసి చూస్తున్నాను, కానీ ఎటువెళ్ళవరా నువ్వు ఇంతకీ అర్థం కాక అడుగుతున్నాను. పొద్దున్న ఎక్కడికో వెళ్ళిపోయావు, ఇంకా రాలేదు, నీకోసం అలా వెయిట్ చేస్తున్నాను. సరే సరే పద లేట్ చేయకుండా వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇంకా లేట్ చేయకుండా ఒక ఆర్మీ సోల్జర్ని తీసుకొచ్చి ఏం చేస్తామో తెలుసు కదా, కొన్ని 1000 డూప్లను అయితే రెడీ చేస్తున్నాం. 1 కాదు 2 కాదు 10 కాదు 100 కాదు 1000లో మనమైతే తయారు చేయబోతున్నాం. ఆహాహా, అప్పుడు ఉంటుంది చూడండి మన లాస్ సెంటోస్లోనే ఒక మంచి ఒక సెక్యూరిటీ అయితే తయారవుతుంది. మామూలుగా ఉండదు కదా, నాకైతే చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. అదీ కాకుండా గవర్నమెంట్ వాళ్ళు కూడా నన్నైతే చాలా అంటే చాలా బాగా మెచ్చుకుంటారని నాకైతే అనిపిస్తుంది. చూద్దాం చూద్దాం ఎలా మెచ్చుకుంటారు ఏంటని చెప్పేసి. కానీ నాకు దానికోసం అయితే చేయాలని అనిపించట్లేదు, జస్ట్ అలా చేస్తే మంచిగా ఉంటుంది అని చెప్పేసి నేనైతే చేస్తున్నాను. ఒకవేళ డూపులు అనుకోండి, వాళ్ళకి ఏమైనా కూడా ప్రాబ్లం ఉండదు, కానీ ఒరిజినల్ వాళ్ళకి ఏమైనా అయితేనే చాలా అంటే చాలా బాధగా ఉంటుంది. ఒక్క నిమిషం ఆగండి. అరే
ఈ ట్రక్ ఎక్కడి నుంచి వచ్చిందబ్బా? ఇదేంటబ్బా, ఇది నాకు అర్థం కాక అడుగుతున్నాను. మన ఇంటి మీద ఎవరు ట్రక్ పెట్టారు? కానీ చూడ్డానికి ఏవో పెద్ద పెద్ద ఐటములు మోసేలా ట్రక్లా ఉంది. వామ్మో, కొంపదీసి అదేనా ఏంటి? కానీ ఎవరు తీసుకొచ్చి ఉంటారబ్బా? కొంపదీసి మన మషిన్ ఏమైనా తీసుకెళ్ళడానికి వచ్చారా ఏంటి? నాకు అదేలా అనిపిస్తుంది అబ్బా చూడ్డానికైతే. ఈ మషిన్ కూడా చూడ్డానికి అలానే ఉంది. సారీ మషిన్ అంటున్నానేంటి, ఈ ట్రక్ కూడా అలానే ఉంది చూడ్డానికి. కానీ అలా గనక జరిగిందనుకోండి, వామ్మో ఇంకేమైనా ఉందా? మన దగ్గర సీసీ కెమెరా కూడా లేదే. అయ్యో అంతే కదా బాబు, నీకు నువ్వే అలా అనేసుకుంటున్నావేంటి? నాకు అర్థం కాగడుగుతున్నాను. ఒకసారి పైకి వెళ్ళి చూడు అది ఉందో లేదో అని చెప్పేసి. అయినా అది ఉందో లేదని నీకు ఎలా తెలుస్తుంది? నాకు అర్థం కాగడుగుతున్నాను. ఇక్కడ ట్రక్ ఉన్నంత మాత్రం నాకు లేకపోవడమే. ఒకసారి పైకి వెళ్ళి చూడు. ఏమో రచించా, నాకు ఆ మషిన్ చూస్తుంటే ఎవరో తీసుకెళ్ళడానికి వచ్చారేమో అనిపిస్తుందిరా. అలానే పెట్టారు కూడా యాంగిల్ వచ్చేసరికి. కానీ చూద్దాం మాకు ఒకసారి ఉందో లేదో. అరే లేదురా, అరే నిజంగానే తీసుకెళ్ళిపోయారా? వామ్మో, నా నోటంటే ఏదో నార్మల్గా అన్నానంతే, కానీ నిజంగానే తీసుకెళ్ళిపోయారే. ఎవరబ్బా ఈ విధంగా చేశారు? నాకు అర్థం కాగడుగుతున్నాను. రే సించాన్ చూసావా, ఎవరు తీసుకెళ్ళిపోయారా నిజంగానే? అంతగడ బాబు, ఎలా అంతగడ బాబు తీసుకెళ్ళిపోతారు? నాకు అర్థం కాగడుగుతున్నాను. అక్కడ ట్రక్ ఉంది కదా, ఆ ట్రక్ ఇక్కడే ఉంది. ఒకవేళ తీసుకెళ్ళాలనుకున్నా కూడా ఎవరు మోసుకొని వెళ్ళారు కదా, ఎందుకంటే అది చాలా అంటే చాలా బరువు ఉంటుంది కాబట్టి దాన్ని మోసుకొని వెళ్ళారు. అందుకని చెప్పేసి ఆ ట్రక్ మీదే తీసుకెళ్ళాలి. కానీ ట్రక్ మాత్రం ఇక్కడే ఉంది. ఇది ఎక్కడో పడిపోయింది అయిందంటే దాన్ని మూవ్ చేయడం ఎవరి వల్ల కాదురా బాబు. ఏం మాట్లాడుతున్నారు నువ్వు? కిందన పడిపోయింది మీదన పడిపోయింది అంటున్నావు. నాకు తెలిసినంత వరకు నువ్వు చెప్పింది కూడా ఒక విధంగా కరెక్ట్ రా. ట్రక్ ఇక్కడ ఉందంటే మరి ఎలా తీసుకెళ్తారా మోసుకొని? కొంపదీసి మన హల్క్ గాడు ఐరన్ మ్యాన్ గాడలు ఏమైనా తీసుకెళ్లారంటావా? నాకైతే వీళ్ళ మీద డౌట్ ఉందబ్బా. రే ఖచ్చితంగా వీళ్ళే తీసుకెళ్ళి ఉంటారు, ఎందుకంటే నిన్న మరీ అడిగారు కదా మన ఐరన్ మ్యాన్ గడు వచ్చేసరికి. అయినా కూడా నేను ఇవ్వనని చెప్పేసి అన్నాను, తర్వాత ఇస్తానరా అని చెప్పేసి అన్నాను. కానీ వాడైతే తీసుకెళ్దామని చెప్పేసి వచ్చాడని నాకైతే అనిపిస్తుందిరా. రారసించాను, మనమైతే లేట్ చేయకుండా వెళ్దాం ఒకసారి. కానీ ఇక్కడ మన ట్రక్ కూడా లేదురా, ఖచ్చితంగా వాళ్ళే తీసుకెళ్లారేమో అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది రసించాను. అవునంతకుడు బాబు, నువ్వు చెప్పింది కూడా నిజమే, ఖచ్చితంగా ట్రక్ మీదే తీసుకెళ్ళి ఉంటారు. కానీ ఎందుకంతకుడు బాబు ఇలా చేశారు? నువ్వు 2 రోజుల తర్వాత ఇస్తానని చెప్పేసి అన్నావు కదా, అయినా కూడా వాళ్ళు నీ మాట వినకుండా తీసుకెళ్లిపోయారేంటి? అదే కదా, నేను ఇవ్వనని చెప్పేసి అనలేదు, ఒక 2 రోజుల తర్వాత ఇస్తానరా అని చెప్పేసి అన్నా కూడా తీసుకెళ్లిపోయారు. కానీ వద్దులే, మనం ఇప్పుడు వాళ్ళని తప్పు పట్టకూడదు, ఎందుకంటే వాళ్ళు తీసుకెళ్లారు లేకపోతే ఎవరు తీసుకెళ్లారో మనకు తెలియదు కదా. సరే ఒక నిమిషం ఆగు, మన ట్రక్ వచ్చేసి ఇక్కడ ఉందో లేకపోతే ఇంకా ముందెవరైనా పెట్టారో లేకపోతే నేనే పెట్టి మర్చిపోయినా ఒకసారి చూద్దాం. ఒకవేళ ట్రక్ కనుక ఇక్కడ లేకపోయింది అనుకో, అప్పుడు మనమైతే ఇంకా కన్ఫర్మ్ చేసేయమేనరా. కానీ ఇది వచ్చేసరికి ఓపెన్ అవ్వట్లేదు అబ్బా. ఇందులో అయితే పెట్టలేదే, నైట్ వచ్చేసి నేను ఇక్కడే పెట్టానురా, కానీ నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు ఎక్కడ పెట్టాను. అందుకడు బాబు, ఆ పక్కింటి దగ్గర పెట్టావు అందుకడు బాబు, మర్చిపోయాను నేను కూడా. నువ్వు వాళ్ళైతే తీసుకెళ్లేదని నేనైతే అనుకుంటున్నాను. లెఫ్ట్ సైడ్ ఒకసారి వెళ్ళి చూడు, అక్కడే పెట్టాను అనుకుంటున్నాను నేనైతే. ఓ అవును కదా, రే సించాన్ వాళ్ళు కూడా తీసుకెళ్లేదురా, నేనే మర్చిపోయాను రా బాబు. ఇక్కడే ఉందన్నమాట ఈ ట్రక్ వచ్చేసి. కానీ ఆ మషిన్ ఎలా తీసుకెళ్లారంటారా? మరి ఖచ్చితంగా హల్క్ గాడు తీసుకెళ్ళి ఉంటాడరా, ఎందుకంటే వాడు ఒక్కడికే సాధ్యం అది. వాడైతే చాలా అంటే చాలా పవర్ఫుల్ కదా, ఖచ్చితంగా వాడు తీసుకెళ్ళి ఉంటాడు. పద లేట్ చేయకుండా మనమైతే వాళ్ళ దగ్గరికి వెళ్దాం, వాళ్ళైతే ఏదో ఒక విధంగా అడగలరా. నాకైతే అస్సలు చాలా అంటే చాలా బాధగా ఉంది, ఎందుకంటే వాళ్ళు పట్టుకెళ్ళిపోయినందుకు కాదు, నన్ను అడగకుండా తీసుకెళ్ళిపోయారు కదా, అందుకే చాలా అంటే చాలా బాధగా ఉంది. ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి వాళ్ళకి 2 తిట్లు తిట్టకపోతే అప్పుడు అడుగురా. పోనీలే అంతకడు బాబు, మన హల్క్ మామ అలానే మన ఐరన్ మ్యాన్ మామే కదా, నువ్వెందుకు మరి ఎంత కోపం అయిపోతున్నావు? నాకు అర్థం కాగడుగుతున్నాను. నన్ను అడగకుండా పట్టుకెళ్తే నేను ఇలానే రియాక్ట్ అవుతాను రచించాను. అది ఎవరైనా సరే, నువ్వైనా సరే, అది ఎవరైనా సరే, వాడు కూడా నాకు ఎంత ఫ్రెండ్ అయినా కూడా ఎంత ఇదైనా కూడా అడగకుండా పట్టుకెళ్ళాడు కాబట్టి నేనైతే వాడిని అస్సలు వదలను. ఏంట్రా వీడు, కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు, ఎవరికి చేసినా కూడా ఎవరు లిఫ్ట్ చేయట్లేదు. అయిపోయాడ్రా, ఒకవేళ వీడు కనుక తీసుకొచ్చి ఉండాలి అప్పుడు నా చేతిలో వాడుకుంటుంది, లేకపోతే మినిమం నాకు ఒక్క చిన్న ఫోన్ చేసి చెప్పినా కూడా బాగుండేది. ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయట్లేదు, అందుకని చెప్పేసి నేనైతే వదిలేదే లేదు. వస్తున్నాను ఆగ్రా ఐరన్ మ్యాన్, వస్తున్నాను ఇప్పుడు, నీ అంత తేలిస్తాను. అందుకడు బాబు కూల్, మరీ ఎంత కోపం అయిపోతున్నావు? నాకు అర్థంగా అడుగుతున్నాను, ఐరన్ మ్యాన్ మామ ఒకవేళ తీసుకెళ్ళకపోతే? రే నువ్వు నాకు చెప్పాల్సిన పని లేదురా, వాళ్ళు ఖచ్చితంగా తీసుకెళ్తారు. నాకు తెలియదు ఏముందిరా చెప్పు సించాన్. ఒక్క నిమిషం మాకు, మనం ఒక సైడ్ కాపుద్దా. మరే ఏంట్రా అక్కడ? ఒక్క నిమిషం రారా సించాన్, లెఫ్ట్ సైడ్ రారా ఒకసారి అర్జెంటుగా.
అయ్యో బాబో ఎంతమంది ఉన్నారో చూసావా, అదిగో నా మాట నమ్మలేదు, ఖచ్చితంగా వాళ్ళు తీసుకొచ్చి ఉంటారని చెప్పేసి అన్నాను కదా, ఖచ్చితంగా తీసుకొస్తారు అనుకున్నాను రా అప్పటికని, మరీ మరీ చెప్పాను రా వీళ్ళకి వద్దు వద్దు అని చెప్పేసి. అయినా కూడా ఎలా తీసుకొచ్చారు చూడు, రే ఐరన్ మ్యాన్గా ఏంట్రా నువ్వు మరీ ఇంత దారుణంగా తయారయ్యావు, ఏంట్రా మీరిద్దరు ఇంత దారుణంగా తయారయ్యారు, మరీ మరీ చెప్పాను కదరా మీకు వద్దు వద్దు అని చెప్పేసి, 2 రోజుల తర్వాత ఇస్తానని చెప్పేసి అన్నాను కదరా, అయినా కూడా మీరు ఎందుకు ఈ విధంగా చేశారు? అరే అంత కూడా ఏంట్రా ఎలా వచ్చేసావు ఏంట్రా, ఒక ఫోన్ కూడా చేయకుండా వచ్చేసావు డైరెక్ట్గా? ఏరా ఒకవేళ ఫోన్ చేస్తే వెళ్ళిపోవచ్చు అని చెప్పేసా? ఎందుకురా బాబు మరీ ఇంత దారుణంగా తయారయ్యారు, మరీ మరీ చెప్పాను కదరా మీకు వద్దురా వద్దురా అని చెప్పేసి అన్నా కూడా ఎందుకు ఈ విధంగా చేశావు? సారీ సారీ రా, అంత కూడా కావాలని నేను చేయలేదు, అంటే నువ్వు అప్పటికి ఇవ్వకపోయేసరికి నాకైతే కొంచెం బాధ అనిపించిందిరా, అది కాకుండా సైన్యాన్ని పెంచుకోవాలని చెప్పేసి నేనైతే ఇంత తాపత్రయంతో తీసుకొచ్చాను రా, కానీ నైట్ అయ్యేసరికి చాలా అంటే చాలా దారుణంగా సైన్యం అయితే పెరిగిందిరా, కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఆ మిషన్ వచ్చేసి ఫెయిల్ అయిపోయిందిరా. ఏంటి మిషన్ ఫెయిల్ అయిపోయిందా, ఏం మాట్లాడుతున్నారు నువ్వు, మిషన్ ఫెయిల్ అయిపోవడం ఏంటి, ఒక్క నిమిషం ఆగు, అరే పనిచేయట్లేదప్పా, అరే ఎందుకురా ఇలా చేశారు, మరీ మరీ చెప్పాను కదరా మీకు అందుకే ఇవ్వనని చెప్పేసి అన్నాను, అయినా కూడా ఎందుకు ఈ విధంగా చేశారు, ఇప్పుడు చూడు మిషన్ ఎలా ఫెయిల్ అయిపోయిందో, ఇప్పుడు వీళ్ళందరినీ తిరిగి ఎలా పంపిస్తావురా, నాకు అర్థం కాక అడుగుతున్నాను, ఇప్పుడు ఎలా పంపిస్తావు వీళ్ళందరినీ? సారీ రా అంత కూడా ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, అసలు ఇప్పుడు వీళ్ళందరినీ పంపించుదామన్నా కూడా ఏం చేయాలో అర్థం కావట్లేదు, కానీ వీళ్ళకైతే ఏ పవర్స్ రాలేదురా. అవునంతరుడు బాబు మన ఐరన్ మ్యాన్ చెప్పింది నిజమే, వాళ్ళకైతే ఏ పవర్స్ రానట్లున్నాయి, అందుకని చెప్పేసి మన ఐరన్ మ్యాన్ మామ మాట్లాడినా కూడా వాళ్ళైతే తిరిగి మాట్లాడట్లేదు, అర్థమైందా నీకు ఇప్పుడైనా? అవును రా శించాన్, పవర్స్ అయితే అప్లై చేయనట్లు అనిపిస్తుందిరా, కానీ పవర్స్ కి దీనికి సంబంధం ఏముందిరా, వాయిస్ కి దీనికి సంబంధం ఉంటది కదా, కానీ వీళ్ళకైతే పవర్స్ అయితే ఇవ్వలేదు అనుకుంటున్నాను రా. ఏంటో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు రా బాబు, ఎందుకు ఈ విధంగా చేశాడో ఏంటో, ఏంట్రా ఎరన్ మనం మరీ ఇంత దారుణంగా చేసావేంట్రా నువ్వు? సారీ రా అంత కూడా తప్పు అయిపోయింది, నన్ను క్షమించరా, కానీ ఇప్పుడు దాన్ని ఎలా బాగు చేయాలో నాకు అర్థం కావట్లేదురా, తిరిగి బాగు చేసి వీళ్ళని తిరిగి ఎలా పంపించాలో అర్థం కావట్లేదు, ఇప్పుడు ఏం చేద్దామంటావురా అంత కూడా? ఏం చేయాలో నాకు కూడా తెలియదురా బాబు, ఇంతకు ముందు ఎప్పుడుదోరా ఇది పాతకాలపు వస్తువురా నాయన, అది దొరికిందిరా అంటే నువ్వు ఈ విధంగా చేసావు, అనవసరంగా తీసుకొచ్చావు, సరే సరే ఇప్పుడు దాన్ని ఎలా బాగు చేయాలో ఏంటని చెప్పేసి ఆలోచిద్దాం, కానీ ఆలోచించాలన్నా కూడా మనకి దాని గురించి పూర్తిగా తెలియాలి కదా, పూర్తిగా తెలియాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఏంటో నాకైతే అస్సలు అర్థం కావట్లేదురా. దాన్ని బాగు చేయడం మీ వల్ల కాదురా, ఎందుకంటే మీరందరూ చస్తారు కాబట్టి, హా మీరు ఎవర్రా అయినా మమ్మల్ని చంపడానికి, మమ్మల్ని తిరిగి పంపించడానికి, హా హా మేమందరం కలిసి ఈ లాస్ సాంటోస్ మొత్తాన్ని నాశనం చేస్తామురా, హా మీరైతే తప్పుగా మమ్మల్ని సృష్టించారు. అరే అరే ఐరన్ మ్యాన్ ఏం చేస్తావురా, నాకు అర్థం కాక అడుగుతున్నాను, నువ్వెందుకు ఈ విధంగా చేస్తున్నావు, నువ్వు చేయడం వల్ల వీళ్ళు కూడా అదే విధంగా చేస్తున్నట్లున్నారు చూడరా. మీ ఐరన్ మ్యాన్ ఏం చెయ్యట్లేదు, మా చేతుల్లో అన్ని పవర్స్ వచ్చేసాయి, మేము ఇప్పుడు మీరు ఏం చేసినా ఆ విధంగా చేయడానికి లేమురా, హా ఎందుకంటే మీకన్నా చాలా అంటే చాలా మంచి మంచి పవర్స్ మాకు వచ్చాయిరా, అందుకని చెప్పి మేమైతే ప్రతి ఒక్కరిని చంపి పడేస్తాం, ఎందుకంటే మాకు ఈ జనాలు నచ్చట్లేదురా, మమ్మల్ని పూర్వకాలంలో నుంచి తీసుకొచ్చి చాలా అంటే చాలా మంచి పని చేశారు, ఇప్పుడు ఈ లాస్ సాంటోస్ మొత్తాన్ని నేనైతే వల్ల కాటి చేసేస్తా, నేనొక్కడినే కాదు నాతో పాటు నా సైన్యం కూడా వస్తుంది, అందరం కలిసి విజృంభించుతాం, లాస్ సాంటోస్ ప్రజలారా కాసుకోండిరా. గట్టిగా తగిలేసిందే. రే షించాన్, హల్క్, ఐరన్ మ్యాన్ లెగండ్రా, ఫాస్ట్గా లెగండి, రే మిమ్మల్లేరా, అయ్యో వీళ్ళు లెగట్లేదే, స్ప్రో కోల్పోయారా ఏంటి, రే మిమ్మల్లేరా లెగండి, వామ్మో వాడు చాలా అంటే చాలా దారుణంగా కొట్టేశారు అబ్బా, నాకేం కాలేదు కానీ వీళ్ళేంటి ఇలా పడిపోయారు, రే మిమ్మల్లేరా లెగండి, వీళ్ళు స్ప్రో కోల్పోయినట్లున్నారబ్బా, అర్జెంటుగా మనమైతే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి, కానీ వాళ్ళేంటబ్బా చాలా అంటే చాలా డేంజర్గా తయారయ్యారు, అరే ఇక్కడ ఎవరూ లేరేంటి, వామ్మో వీళ్ళందరూ కలిసి మన లాస్ సాంటోస్లో ప్రజల మీద అటాక్ చేయడానికి వెళ్ళినట్లున్నారబ్బా, అర్జెంటుగా మనమైతే ఏదో ఒక విధంగా ఆపాలి, కానీ ముందుగా మనమైతే వీళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేయాలి, కానీ ఏంటబ్బా ఇంత దారుణంగా వీళ్ళని కొట్టేశారు, మనమైతే అసలు వదలకూడదబ్బా వాళ్ళని, రే వస్తున్నాను రా వస్తున్నాను, మా ఫ్రెండ్స్ని మా సించాన్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చారు కదా, మిమ్మల్ని అయితే అసలు వదిలేదే లేదు, కాసుకోండి రా వస్తున్నాను.